హాయ్ అండి, నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు పీకేఎస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి తమిళనాడులో చేశారు కదా, నేను హోమ్ మేడ్ సోప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నా దగ్గర సోప్ బేస్ అనేది లేదు, సోప్ బేస్ లేకుండా నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫేషియల్స్ వాటికి టైం లేని వాళ్ళు ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. డైలీ యూస్కి ట్యాన్ అదంతా రిమూవ్ అవుతుంది అనమాట, ఓవర్ ద టైం రిమూవ్ అవుతుంది ఒకేసారి కాకుండా. సో ఈ ప్రాసెస్ ఏంటి, అది ఇది ఎలా చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి నేను సోప్ బేస్కి 2 పియర్స్ సోప్స్ని ఇలా కట్ చేసి పెట్టానండి. మీ దగ్గర సోప్ బేస్ ఉంటే సోప్ బేస్ తీసుకోండి. అండ్ ఒక పొటాటోకి జ్యూస్ తీసి పెట్టుకున్నాను అనమాట. అలా ఈ 2 ఇంగ్రీడియంట్సే అనమాట మనకు కావాల్సింది, ఇంకేమీ అవసరం లేదు. సో ఆ సోప్ బేస్ని ఏంటంటే ఒక గ్లాస్ జార్లో వేసుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు డబుల్ బాయిలింగ్ చేస్తున్నాం అనమాట. సో అందుకని గ్లాస్ జార్లోకి వేసేసుకోండి. అండ్ మనము ఇట్లా తురుముకుంటే ఈజీగా అవుతుంది అనమాట, మెల్ట్ అవుతుంది ఈ సోప్ అనేది. సో డబుల్ బాయిలింగ్ కోసం ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో వాటర్, ఆ గిన్నె ఫస్ట్ పెట్టుకొని చూడండి గ్లాస్ చారు, అది పట్టేంతలా వాటర్ పోసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వాలన్నమాట. అవి చూసారు కదా, ఇలా బాయిల్ అయిన తర్వాత నెమ్మదిగా ఆ గాజు దాంట్లో మనం వేసుకున్న సోప్ బేస్ ఏదైతే ఉందో అది వేసేసేయండి. ఈ సోప్ బేస్కి ఏంటంటే మనము ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అవేమీ అవసరం లేదన్నమాట, దీనికి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో చూసారు కదా, మనము అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే సోప్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట, లేదంటే కొంచెం టైం పడుతుంది. ఒక 10 to 15 మినిట్స్ దాకా టైం పడుతుంది. సిమ్లో పెట్టి మరిగించాలండి, హైలో పెడితే మళ్ళా తొందరగా ఇదైపోతుంది అన్నమాట. మనం సిమ్లో పెట్టి మరిగించుకోవాలి, హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చూసారు కదా, అక్కడక్కడ లంప్స్ ఉన్నాయి. ఓవరాల్గా అయితే అయిపోయిందనమాట, కరిగిపోయింది. ఇలా మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు ఈ పొటాటో జ్యూస్ ఉంటుంది కదా, ఈ పొటాటో జ్యూస్ని వేసేసేయాలన్నమాట. లాస్ట్లో వేయాలండి పొటాటో జ్యూస్, సోప్ మరగకుండా వేయకూడదు అనమాట, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో పొటాటో జ్యూస్ వేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ ఉంచేసి తీసేసేయాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ అనేది మీకు తెలిసిపోతుంది సోప్ది. నేను ఈ పియర్ సోప్ యూస్ చేశాను కాబట్టి నేను ఏ ఫ్లేవర్స్ యూస్ చేయట్లేదు, దీంట్లోనే స్ప్రేస్ అవన్నీ ఉంటాయి కదా, స్మెల్స్ అవన్నీ. సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఎమ్మటే ఇలాంటి సిలికాన్ మోల్డ్స్ ఉంటే మీ దగ్గర సిలికాన్ మోల్డ్స్లోకి వేయండి, లేదంటే ఒక ప్లాస్టిక్ ఆర్ స్టీల్ దానికి కొబ్బరి నూనె రాసేసి దాంట్లో వేసేసుకోండి, ఏం కాదనమాట. సో నా దగ్గర ఈ సిలికాన్ మోల్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో యూస్ చేసుకుంటున్నాను. సో చూసా కదా, వేడి మీదే పోసేయాలి వీటిని, చల్లారితే మళ్ళీ అందులోనే సోప్ అయిపోతుంది అది. దీనివల్ల బాగా ట్యాన్ అనేది బెస్ట్ అండి, ట్యాన్ రిమూవల్కి ఇది మాత్రం. చూసారు కదా, అన్ని మౌస్లో కొంచెం పోసేసిన తర్వాత ఇంకా దీన్ని ఒక 3 to 4 అవర్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట. రెస్ట్ ఇచ్చిన తర్వాత చూసారు కదా ఇట్లా అవుతుంది అన్నమాట. మీరు టచ్ చేస్తే మీకు కానీ ఏమీ తగలకుండా ఉంది అంటే మాత్రం సోప్ రెడీ అయిపోయిందన్నమాట. చూసారు కదా సిలికాన్ మోల్డ్స్లో ఎంత నీట్గా వచ్చేసిందో. సేమ్ మీరు ఆయిల్ పోసి చేసినా కానీ సోప్ బేసెస్లో కూడా ఇలానే వస్తున్నాయన్నమాట, ప్లాస్టిక్ ఆర్ స్టీల్ ఏదైనా యూజ్ చేయవచ్చు. సో చూసారు కదండి, ఎంత ఈజీగా మనము ఇంట్లోనే సోప్స్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మనం కలుసుకుందాం.